ఈ ఆడియోని వింటున్న ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా పేరు పాస్టర్ నిహాల్ కిరణ్. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మేము మా చర్చిలోని 21 దినాలు ఉపవాస ప్రార్థనలు మరి కొనసాగిస్తున్నాం. మరి యొక్క కరోనా వైరస్ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉండగా, మేము మా సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా, ఒక 2 రోజుల క్రితము మరి ఉదయకాల సమయంలో 3 గంటలకి మరి మేము ప్రార్థన చేస్తూ ఉండగా, దాని తర్వాత మేము దర్శన రీతిలో ప్రభు మాకు ఒక విషయాన్ని మాకు చెప్పడం అన్నది జరిగింది. అది నేను మీ ముందుకు పెడదామని చెప్పి, తీసుకుని వద్దామని చెప్పి ఆశపడ్డాము. అది మీ ముందు తీసుకుని వస్తున్నాం. పిల్లరా, నేను ఒక అద్భుతమైన ఒక కళను నేను చూశాను. మరి దేవుని యొక్క హృదయమును గురించి మరి చెప్పడం అన్నది జరిగింది. ఆయన మనసులో ఏముంది అన్న విషయము, ప్రస్తుతం జరుగుతున్న యొక్క విషయాల నిమిత్తము ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది మరి చెప్పారు. ఎందుకు ఈ మాట, ఈ దర్శనము, ఈ కళను నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నానంటే, మన అనేక మంది ఇప్పుడున్న శ్రమల నిమిత్తము, ఇప్పుడున్న కష్టాల నిమిత్తము, అనారోగ్యం నిమిత్తము ఎంతగానో కలవరపడుతూ ఉన్నాం. తెగులు సంచరిస్తూ ఉంది, కరోనా వైరస్ అన్న తెగులు మరి కొంచెం సంచరించి ఎందరో మరి చనిపోతూ ఉన్నారు. అది మనకు తెలిసిన విషయమే. అయితే పిల్లారా, కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు ఇంకా పూర్వపు స్థితి ఇంకా మళ్ళీ తిరిగి రాదేమో అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే పిల్లారా, మన గురించి అనుకుంటే మరి ప్రభు ఈ ఒక మాటలు మరి చెప్తూ ఉన్నారు. నేను ఒక కళను నేను చూస్తున్నాను. అదేంటనగా, ఒక గొప్ప మీటింగ్ జరుగుతుంది. అక్కడ మరి దేవుని సేవకులు మరి మాట్లాడుతున్నారు. అనేక మంది విశ్వాసులు మరి ఎదురుగా మరి కూర్చొని ఆ యొక్క వాక్యపు వర్తమానాలు మరి వింటున్నారు. రాత్రికాల సమయంలో మరి అని లైట్స్ మరి ఫెడ్ లైట్స్ మరి వేస్తుంది. అదొక పెద్ద మైదానంగా ఉంది. మరి ఆ మైదానంలో మరి నేను కూడా ఉండి మెయిన్గా మీటింగ్స్ నేను కండక్ట్ చేస్తున్నట్టుగా మరి ప్రభు నాకు చూపించడం జరిగింది. అయితే అనుకోకుండా ఒకేసారి మరి లైట్లన్నీ అయిపోయాయి. మరి చిమ్మ చీకటి మరి వచ్చేసింది. మరి ఆ చీకటిలో మరి ఇంకేం కనపట్లేదు. మరి వెంటనే నేను ఆ యొక్క మైదానాన్ని విడిచిపెట్టి కొద్ది వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయి దాని తర్వాత ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో నుంచి ఒక మెరుపు కొన్ని బిల్డింగ్ల మీద పడటం అన్నది నేను చూశాను. నా కళ్ళెదురుగానే ఎన్నో బిల్డింగ్లు, దూరంగా ఉన్న బిల్డింగ్స్ కూలిపోవడం నేను చూశాను. ఫైవ్ స్టేర్ బిల్డింగ్, 6 స్టేర్స్ బిల్డింగ్, మళ్ళీ 10 స్టేర్స్ బిల్డింగ్, పెద్ద పెద్ద స్టేర్స్ ఉన్న బిల్డింగ్స్ నా కళ్ళెదురుగానే కుప్ప కుప్పలుగా మరి పడిపోతున్నాయి. అవన్నీ చూసినప్పుడు చాలా భయం వేసింది. అయితే ఒక బిల్డింగ్ పడిపోతున్నప్పుడు నేను నా పక్కనున్న ఒక సహోదరులతో అంటున్నాను కూడా, ఈ బిల్డింగ్లో నుంచి మన ఫ్రెండ్ మొన్నే కదా ఇల్లు వెకేట్ చేసి ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళాడు. అయితే వాడు ఎంత అదృష్టవంతుడు, నిజంగా ఆ స్థలంలోంచి మరి వెళ్ళిపోయాడు అని చెప్పి నేను పక్కనున్న వాళ్ళతో కూడా అంటున్నా. అది చాలా బాధాకరంగా అనిపించింది. అన్ని బిల్డింగ్లు మరి కూలిపోయేసరికి చాలా డేలా పడిపోయాము. ఆ చీకటిలో జరుగుతున్న ఆ కూలిపోతున్న తనం చూసి మనసులో ఎంతో వేదన కలుగుతుంది. అయితే ఉన్న పొలంగా ఉన్న స్థలం నుంచి మళ్ళీ ఆ మైదానంలోకి స్లోగా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంకొక విషయం నేను చూశాను. అదేంటంటే, ఒకేసారి మళ్ళీ ఎలక్ట్రిసిటీ రావటము, ఒకేసారి కరెంట్ రావటము, లైట్స్ అన్నీ మళ్ళీ వెలగటం అన్నది జరిగింది. ఎప్పుడైతే అలా జరిగిందో మళ్ళా ఆ మీటింగ్ అన్నది మళ్ళీ కొనసాగించడం మొదలైంది. ఆ మీటింగ్ మళ్ళీ కొనసాగిస్తున్నారు. వాక్యపు వర్తమం చెప్తున్న దైవజనులు మరి చెప్తూనే ఉన్నారు. మరి విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు చాలా ఆశ్చర్యమైంది. అదేంటి, నేను మీటింగ్ ఆగిపోద్దేమో అనుకుని చెప్పి అనుకున్నాను. ఎందుకనగా చాలా భయంకరమైన విపత్తు మరి జరిగిపోయింది, ఎన్నో బిల్డింగ్లు మరి కూలిపోయాయి అని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ప్రారంభమైపోయాయి. పిల్లరా, ఈ కళను నేను ఎప్పుడైతే చూశానో దాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన జవాబులు ఏంటనగా, ఆ మీటింగ్స్ అనగా, పిల్లరా, ఈ లోకంలో ఎన్నో వెలుగు సంబంధమైన విషయాలు మరి జరుపుతూ ఉండగా చాలామంది మరి డిసప్పాయింట్ అయిపోయారు. ఎలా డిసప్పాయింట్ అయ్యారంటే, ఉన్న పలంగా ఒకేసారి వెలుగు మాయమైపోయింది.
అనగా కరెంటు పోయింది అన్నమాట మరి చెప్పడానికి సాదృశ్యంగా. ఎప్పుడైతే ఆ వెలుగు మరి మాయమైపోయిందో పిల్లరా చీకటి మరి కమ్ముకుంది అనగా మనకి మనకందరికీ తెలుసు ఆ చీకటి కమ్ముకోవడం అంటే మరి కరోనా వైరస్ అన్నది మరి మొత్తం ప్రపంచ దేశాలన్నీ మరి కమ్ముకున్న తర్వాత మరి ఎంతగానో ఇబ్బందికి మనం గురైపోయాము. సొంత మనుషుల్ని కూడా కొంతమంది కలుసుకోలేని పరిస్థితులు, ఆర్థిక సమస్య మరి రావటము, మరి వలస కూలీలందరూ ఎంతగానో ఇబ్బంది పడ్డారు పాపము. అయితే ఈ కరోనా వైరస్ అన్న తెగులు కన్నా పేదరికమే భయంకరమైన తెగులు అని చెప్పి వాళ్ళెంతగానో మరి డీల పడ్డారు పిల్లరా. మరి ఇలాగ ఈ వైరస్ వచ్చినప్పుడు ఎందరో యొక్క జీవితాలు మరి నేలమట్టమైపోయాయి, అనగా కుప్పకూలిపోయారు చాలామంది. నేను చూశాను బిల్డింగ్స్ ఎన్నో కుప్పకూలిపోవడం నేను చూశాను పిల్లరా. మరి దానికి సాదృశ్యంగా మరి మానవులు ఎందరో మరి హేమాహేమీయులు, మరి దీనులేమి, మరి మరి గొప్పవారేమి, అందరూ మరి కూలిపోవటం మనం చూస్తూ ఉన్నాం. మరి బిల్డింగ్స్ మరి కూలిపోవడానికి యొక్క సాదృశ్యము దానిగానే మరి తీసుకుంటూ ఉంటున్నాం. అయితే కళ్ళెదురుగానే తెలిసిన వారు అప్పటికప్పుడు మరి తప్పించుకోవటము, ఆ బిల్డింగ్లో నుంచి మరి తప్పించుకొని అది ఖాళీ చేసి బయటికి రావటము, అనగా వారి మీద దాడి జరిగినా సరే వాళ్ళు డిశ్చార్జ్ అయిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే పిల్లారా ఇదంతా చూసి చాలామంది వేదన పాలైపోతున్నారు, చాలామంది నిరాశ నిష్ఠూరంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు నాకు ఇచ్చిన సమాధానం ఏంటనగా మళ్ళా లైట్స్ వెలిగాయి, మళ్ళా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయింది, మళ్ళా మీటింగ్స్ కొనసాగుతున్నాయి, మళ్ళా పూర్వపు స్థితి ఏదైతే ఉందో దాన్ని మళ్ళా దేవుడిచ్చి మనల్ని మళ్ళా పునరుత్థానపరచిపోతున్నారు, మళ్ళా మనని ఉత్తేజపరచిపోతున్నారు, మళ్ళా ఆ కార్యం ఆయన చేయబోతున్నారు. అయితే హోషియా గ్రంథములోని మరి 6వ అధ్యాయంలోని 1వ వచనంలో ఉంటుంది, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరిచెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేసెను, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించెను. అవును ప్రిల్లరా, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించెను. అయిపోయింది మరి ఈ యొక్క కరోనా వైరస్ అన్నది వ్యాప్తి మరి జరగటము, దాని తర్వాత ఎందరో మరి నశించిపోవడం అన్నది జరిగింది, చనిపోవడం అన్నది జరిగింది. మరి ఎన్నో బిజినెస్లు వ్యాపారాలు మరి ఆగిపోయాయి, ఎన్నో హోటల్స్ మరి ఆగిపోయి ఎంతోమంది భయంకరమైన నష్టం మరి చూస్తూ ఉన్నారు. అయిపోయింది, మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో సార్, మనం యెహోవా యొద్దకు మరలా రండి, దయచేసి దేవుని దగ్గరికి మళ్ళా రండి, మన ప్రభు దగ్గరికి మళ్ళా రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయన మంచి హృదయం కలిగిన వాడు, ఆయన మనల్ని స్వస్థత పరిచను, ఆయన మన కొట్టినను, ఆయన మళ్ళా మన బాగు చేసాను, ఖచ్చితంగా ఆయన చేస్తారు అని అనుమతించారు. ఈ కరోనా వైరస్ అన్న తెగులను అనుమతించారు దేవుడు. ఇప్పుడు మళ్ళా మనందరినీ రీస్టోర్ చేయబోతున్నారు, మళ్ళా మనకి ఒక పునరుత్థాన జీవితం మన దేవుడు దయచేయబోతున్నారు. ఇది వాస్తవంగా జరగబోతుంది. కలిసి కొన్ని రోజుల్లో చూడండి, అసలు ఈ కరోనా అన్నదే లేకుండా మొత్తము ఊడ్చుకొట్టుకుపోయి మొత్తము దేవుడు మొత్తం అంతా బాగు చేసి ఇంతకుముందు పూర్వపు వైడూర్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా ప్రభు చూపించబోతున్నాడు. ఇదే నాకు దేవుడు చూపించింది. దయచేసి ఎవరు బాధపడద్దు, దిగులు పడద్దు, దయచేసి దేవుని యందు మీరు నిలకడగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.